హాయ్ అండి, కలగాపులగం ఛానల్కి స్వాగతం. నేను అనసూయ. అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నామండి. సేవకి వెళ్ళాం కదా, సేవలో రెండవ రోజు అన్నమాట. ఫస్ట్ రోజు అయితే వీడియో చేయడానికి లేదండి, పద్మావతి అమ్మవారి టెంపుల్లో వేశారనమాట సేవకి. ఆ రోజు అసలు ఫొటోస్ కానీ ఏమి కానీ తీసుకోవడానికి లేదు. ఇది రెండవ రోజు అన్నమాట. ఇది సప్తగిరి కొండల దగ్గర మనకి ఫ్రీ టోల్ గేట్ ఉంటుంది కదండి, అందరినీ దింపేస్తారు, బస్సులో అయినా కానీ వెహికల్లోనైనా కానీ. మాకు సేవ రెండో రోజు ఇక్కడ వచ్చిందండి, ఈ చెకింగ్ దగ్గర చెకింగ్ చేయటం అన్నమాట. ఇక ఇక్కడ చూసేదంతా కూడా చెకింగ్ అన్నమాట అండి. ఈ చెకింగ్ దగ్గర అందరూ మొత్తం చిన్న హ్యాండ్ బ్యాగు పర్సులతో సహా చెకింగ్ అవ్వాల్సిందేనండి. మొత్తానికి కూడా ఇప్పుడు బస్సులు వస్తున్నాయి కదా, బస్సులు ఖాళీగా వస్తున్నాయి చూడండి. ముందు దింపేశారు కాబట్టి మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చాక ఎక్కుతారన్నమాట. ఈ బస్సులనే కాదండి, ఏ వెహికల్ కార్ అయినా జీప్ అయినా ఏదైనా కానీ ముందు లగేజ్తో సహా దిగి చెకింగ్ అయిపోయాక ఎక్కాల్సిందేనండి. ఫస్ట్ రోజు అమ్మవారి దగ్గర అయితే చాలా బాగా అయిందండి దర్శనం మాకు. ఇంకా టెంపుల్లోనే అమ్మవారి ఎదురుగానే వచ్చిందన్నమాట, చాలా బాగుంది. ఇప్పుడు ఇది మొత్తం చెకింగ్ అయిపోయాక వెళ్తూ ఉన్నారండి. కొండ చూస్తున్నారుగా, చూడడానికి ఎంత చాలా బాగుంది. ఇక ఇక్కడ సేవ అయిపోయిన తర్వాత మేము పక్కనే మెట్ల దారి ఉంది కదండి, మెట్ల గుండా ఎక్కుతారు, అక్కడికి వెళ్ళాము. మెట్లు ఎక్కివెళ్ళేవాళ్ళు ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టి వెళ్తారన్నమాట అప్లోడ్ చేసుకొని. ఇదంతా కూడా మా సేవ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చామండి. పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ కొంచెంసేపు కూర్చొని వెళ్ళాము. అయితే ఇక్కడ పసుపు మెట్లకి పసుపు పూసి బొట్లు పెట్టేవాళ్ళు అలా పెట్టుకుంటూ వెళ్తారు, లేదా కర్పూరం వెలిగిస్తూ వెళ్తారండి. ఎవరి మొక్కుబడిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఇలా పూజ చేసుకుంటూ వెళ్తున్నారండి, కర్పూరం వెలిగిస్తూ వెళ్తున్నారు చూడండి. ఆ పాప ఏమో కర్పూరం పెట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ఫాదర్ వెలిగిస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. మొత్తం కూడా ఇలా చక్కగా పూజ చేసుకుంటూ వెళ్తారు. ఇక ముందుకు వచ్చేస్తే నాకు కోయదొరలో కొండదొరలో ఏమంటారో తెలియదు, ఏమన్నా తప్పుగా చెప్తే సారీ అండి. అది ఏమంటుంది, మీరు చూస్తున్నది వాళ్ళే అన్నమాట. జెంట్స్ అయితే మామూలుగా పంచలు షర్ట్లు వేసుకున్నారు, కొంతమంది ప్యాంట్లు వేసుకున్నారు. అయితే లేడీస్ ఇద్దరు అయితే కొంచెం డ్రెస్సింగ్ వేరుగా ఉందండి. వెళ్తూ ఉన్నారు, కొంచెం ముందుకు వస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందండి. అండ్ డ్రెస్సింగ్ అంతా కూడా వేరే ఉంది, తల మీద కూడా ఏవో పెట్టుకున్నారండి. అక్కడ వాళ్ళని అడిగినా కానీ మాకు కూడా తెలియదని చెప్పారు. చూస్తున్నారు కదండి, చాలా వాళ్ళ మొక్కుబళ్ళు అలా ఉన్నాయి అనుకుంటా అలా వెళ్తున్నారు. మొత్తానికి అయితే మా సేవ ఫస్ట్ రోజు సెకండ్ రోజు కూడా చాలా బాగా జరిగిందండి. ముందుకెళ్తున్నారు కదా, కొంచెం ముందుకెళ్ళే వరకు తీసానండి మేము, అంతకంటే ఇంకా మళ్ళీ మాకు బస్సు వస్తుందని చెప్పేసి నేను ఇంకా వీడియో తీయలేకపోయాను. ఈ మెట్ల దారి గుండా వెళ్ళే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా, మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయట, మొత్తం కూడా మనకి మంత్రాలు అవి కూడా వినిపిస్తున్నాయి కదా. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.